గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి గళ్ళ మాధవి టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీసీ మహిళ అయిన తనకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న విడతల రజనీపై పక్కా గెలుపు బీజేపీ జనసేన పార్టీల నాయకులు తమకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారంటున్న టీడీపీ అభ్యర్థి గళ్ళ మాధవితో మా జీ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కొత్తగా వచ్చారు, నియోజకవర్గంలో ఎలా ముందుకు అడిగైపోతున్నారు, ఆ మాటలను అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా శుభాకాంక్షలు టీడీపీ కార్యాలయం వెస్ట్ నియోజకవర్గంలో ప్రారంభించినందుకు. అలాగే కార్యాలయం ప్రారంభించిన తర్వాత ప్రజల్లోకి ఎలా అడుగు వేయబోతున్నారు, ప్రజలకు ఏమని పిలిపి వేయబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. జీ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా ఘనంగా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. పెద్దలు అందరూ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వెల్లువలా వచ్చి నన్ను ఆశీర్వదించారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చాలా వరకు రకరకాల సమస్యలతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలన్నింటినీ గుర్తించడం జరిగింది. వాటి పరిష్కార దిశగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. ఆ ప్రయత్నంలోనే మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ ప్రజల పరిష్కార దిశే మా లక్ష్యంగా మేము ప్రయాణం చేద్దామని నిశ్చయించుకున్నామండి. ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, అలాగే కూటమి సభ్యులైన జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నకి, బీజేపీ అధినేత పురంధేశ్వరి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ పార్టీకి ప్రజల్లో బలంగా పేరు వస్తుందని చెప్పి ఒక పక్క అందరూ చెప్పుకుంటా ఉన్నారు, మరోపక్క ఇదే నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ బీసీ మహిళగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళటానికి మీకు ఎలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు? నేను ఒక బీసీ మహిళనండి. నన్ను బీసీ మహిళగా గుర్తించి, అందున రజక కులానికి చెందిన నన్ను గుర్తించి నాకు ఈ టికెట్ ఇచ్చారు. అలాగే అభ్యర్థి కూడా మీరు అన్నట్టు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది అభ్యర్థుల కంటే కూడా పార్టీ విలువల్ని, సిద్ధాంతాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. గడిచిన ప్రభుత్వంలో జరిగిన సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ ప్రజలందరూ చూస్తూనే వచ్చారు. ఖచ్చితంగా మనం ఒక 10-20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది అనుకోవడం కాదండి, ఖచ్చితంగా మన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ కుంటుపడిపోయింది. ఈరోజు ప్రజలందరూ నడుం కట్టి, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందా, ఎప్పుడెప్పుడు మనం మన నాయకుడైన చంద్రబాబు నాయుడిని గద్దెపై నుంచోబెడతామా అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ విజయం మాది, ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, ఖచ్చితంగా మన రాష్ట్రం, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. ఇందుకు నేను ప్రజలందరినీ సైకిల్ గుర్తుకే ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని ఘన విజయంతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ మాత్రమే నడుం కట్టింది, ఇదివరకును, ఇప్పుడు కూడాను. కాబట్టి అభివృద్ధి అంటూ ఏదన్నా జరిగితే అది కేవలం టీడీపీ పార్టీ వల్లనే జరుగుతుంది అని ఘంటాపథంగా చెప్పుకుంటున్నాను. చివరి ప్రశ్న మేడం ఏదైతే తూర్పు నియోజక పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మూడు కూటములు, జనసేన, బీజేపీ, టీడీపీ ఉన్నాయి. అయితే ఈ మూడు కూటములకు సంబంధించి గతంలో కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఆశావాహులు అందరినీ కానీ జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురితో ఎలా కలియక చేసుకొని ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా ఒక నియోజకవర్గం అయినా, ఒక రాష్ట్రం అయినా, ఎవరైనా దీనికోసం ప్రయత్నించడం సహజం. అందున ప్రతి ఒక్క నాయకులు కూడా కాస్త సీనియర్ నాయకులు, ముందు నుంచి పార్టీల్లో ఉండి పనిచేస్తున్నవారు. కొత్తగా వచ్చిన నన్ను ఈమె చేయగలదా లేదా అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం చాలా అత్యంత సహజమైన విషయం. అయితే నేను ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడిని నాకు తోడుగా ఉండి, వారికి ఉన్న అనుభవాన్ని నా యందు ఉంచి, నన్ను వారు నా ముందుండి నన్ను నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అధిష్టానం ఒక స్త్రీగా, ఒక బీసీ మహిళగా నన్ను గుర్తించి నాకు ఈ టికెట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించాలని వారి ఇలాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకు ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సవినయంగా కోరుకుంటున్నాను. అయితే టికెట్కి సంబంధించి తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేటాయించారు, అలాగే ఆయన నమ్మకాన్ని నిలబెడతా అంటున్నారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి భారీ మెజారిటీతో గెలుస్తాను, ఖచ్చితంగా ప్రజలు కూడా టీడీపీ కూటమికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వివిధ పార్టీలకు సంబంధించి జనసేన, బీజేపీ టికెట్ ఆశించి రాని వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తానంటున్నారు. అలాగే వాళ్ళు
వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడానికి ముందుకొచ్చి ఆమె గెలుపుకు దోహదపడతారని చెప్తా ఉన్నారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గల్లా మాధవి అలియాస్ పిడుగురు అల్ల మాధవి, కెమెరా పర్సన్ నవీన్తో నాగేశ్వరరావు, జీ న్యూస్ గుంటూరు. గుంటూరు పట్టణంలోని వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ